గత 4 రోజుల క్రితం అమిన్పూర్ అనాథాశ్రమంలో జరిగిన ఘటనపై తెదేపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు జ్యోత్స్న స్పందిస్తూ దోషులను శిక్షించాలని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావుకు వినతి పత్రం అందించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఈ సంఘటనపై ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని అన్నారు. ఈ ఆశ్రమంలో లాక్డౌన్ సమయంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, సిడబ్ల్యూసీ నిఘా ఏ విధంగా ఉందో, సిడబ్ల్యూసీ రిపోర్ట్ను వెంటనే బహిర్గతం చేయాలని, నీలోఫర్ ఆసుపత్రిలో పాప మృతిపై డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని, ఇంత జరిగినా కూడా తాను మాట్లాడకపోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కేసులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయం కోసం పోరాడతామని ఆమె హెచ్చరించారు. నిఘా లేనటువంటి అనాథాశ్రమంలో ఎట్లా విచ్చలవిడితనం చెలరేగుతుండొచ్చు ఈ కామాంధులది అనేటువంటిది మనందరం గమనించాలి. ఇది ఒక పార్టీకి చెందినటువంటిదో, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారిగా మేము మాట్లాడుతున్నాం. ఒక కన్న తల్లిగా నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఎందుకనంటే, మేము ఒకవేళ పార్టీగా మాట్లాడితే మేము రాజకీయం చేస్తున్నాం అంటూ కావచ్చు, కానీ వాళ్ళ రోజున ఒక తల్లిగా మా ఆవేదన, ఒక తండ్రిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆవేదనలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద ఇమ్మీడియట్గా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టదు. ఆ పిల్లకి న్యాయం జరిగేంత వరకు, మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మేమున్న ఆ పిల్లకు సంబంధించినటువంటి బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ఈ పిల్లనే కాదు మేడం, ఇంకా 3-4 ఈ పిల్ల శవాన్ని వీళ్ళు ఎప్పుడైతే నీలోఫర్ నుంచి తెచ్చుకోనికి పోయినరో, ఇంకో ఇద్దరు పిల్లలు అదే పరిస్థితుల్లో, ఇద్దరు మనుషులు ఎత్తుకొని అంటే నడుము నుంచి కింది భాగం కంప్లీట్గా పిల్లలకి అచేతనంగా పడినది. ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. కేవలం మేము వాళ్ళని అరెస్ట్ చేసినాం, లోపలేసినాం అని ఏదో కళ్ళపల్లి మాటలు చెప్తే మాత్రం నమ్మేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రోజున లేదు అనేటువంటిది ప్రభుత్వ పాలకులు గమనించాలి. దీని మీద ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి అనాథాశ్రమం కనుక, ఒక ప్రభుత్వంకి సంబంధించినటువంటి పాలకుల నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు దీని మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది.